ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర. హలో గైస్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకో. సో ఈరోజు నేను ఇంకొక లీడ్ కోడ్ క్వశ్చన్ అయితే వచ్చేసిన. సో ఆ క్వశ్చన్ ఏంటంటే టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్. సో ఇందులో ఏంటంటే మనకు అరేలో కొన్ని నెంబర్స్ అయితే ఉంటాయి. సో ఆ నెంబర్స్ లో ఏ నెంబర్ ఎక్కువసార్లు వచ్చిందని చెప్పేసి కనుక్కోవాలి. అలాగే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కే వాల్యూ కూడా మెన్షన్ చేస్తారు. సపోజ్ కే ఈక్వల్ టు 2 అని ఉంటే సో మనము టాప్ 2 ఫ్రీక్వెంట్ నెంబర్స్ ఏంటో కనుక్కొని దాన్ని మనం అరేలో రిటర్న్ చేసుకోవాలి. అదే కే ఈక్వల్ టు 1 అంటే టాప్ ఫ్రీక్వెంట్ నెంబర్ ఏది, సో 1. సో ఇది బేసికల్గా మన క్వశ్చన్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో నాకు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడగానే నాకు స్ట్రైక్ అయిన ఐడియా ఏంటంటే లైక్ ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటా. సో ఒక హ్యాష్ మ్యాప్ తీసుకొని అందులో ప్రతి ఎలిమెంట్ కి కూడా, సో ప్రతి ఎలిమెంట్ కి కూడా అది ఎన్నిసార్లు వచ్చిందో దాని కౌంట్ అయితే నేను కనుక్కుంటా. సో బేసిక్గా నాకు ఒక హ్యాష్ మ్యాప్లో ఎలిమెంట్ ఉంటుంది, అది బేసికల్గా కీ అండ్ అలాగే వాల్యూ వచ్చేసి ఎన్నిసార్లు వచ్చింది అని. సో వన్స్ నేను హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నాక బేస్డ్ ఆన్ వాల్యూస్ నేను వాటిని సార్ట్ చేసుకుంటా. సో వాటిని నేను డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకుంటా. సో వన్స్ నేను డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకున్నాక సో కే ఈక్వల్ 2 అయితే మన హ్యాష్ మ్యాప్ని ఐట్రేట్ చేస్తా 2 times. సో 2 times ఐట్రేట్ చేసి ఫస్ట్ 2 కీస్ తీసుకొని అదే నేను రిటర్న్ చేసుకుంటా. సో ఇది బేసికల్గా ఫస్ట్ అప్రోచ్. సో ఇది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో మనం కనుక్కోవాల్సింది టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, హ్యాష్ మ్యాప్ని డిక్లేర్ చేసుకుంటున్నాం. హ్యాష్ మ్యాప్ని డిక్లేర్ చేసుకొని మన అదేని ఇటరేట్ అవుతున్నా, ఇటరేట్ అదే. సో అదేని ఇటరేట్ అయినాక ప్రతి ఎలిమెంట్ కూడా ఎన్నిసార్లు వచ్చిందో అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను హ్యాష్ మ్యాప్లో అప్డేట్ చేసుకుంటున్నా. సో వన్స్ హ్యాష్ మ్యాప్లో అప్డేట్ చేసుకున్నాక నేను సార్ట్ చేసుకుంటున్నా బేస్డ్ ఆన్ వాల్యూస్, బేస్డ్ ఆన్ వాల్యూస్. సో ఇది నేను డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకుంటున్నా. సో వన్స్ నేను సార్ట్ చేసుకున్నాక మళ్ళీ హ్యాష్ మ్యాప్ని ఇటరేట్ చేస్తున్నా ఆఫ్ లెంత్ కే. సో మన కే ఈక్వల్ 2 అంటే 2 times మనం లైక్ 2 elements విజిట్ చేసుకుంటాం. విజిట్ చేసుకొని ఆ 2 elements అంటే ఆ 2 keys మనం రిటర్న్ చేస్తాం. సో బేసికల్గా ఇది మన సొల్యూషన్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేయడానికి మనకు స్పేస్ కాంప్లెక్సిటీ అయితే బిగ్ ఆఫ్ ఎన్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంతో కనుక్కుందాం. సో ఫస్ట్ మనం అదేని ఇటరేట్ చేస్తూ ఉన్నాం. సో ఇది బిగ్ ఆఫ్ ఎన్. సో అదే లోపల మనము హ్యాష్ మ్యాప్ని అప్డేట్ చేస్తున్నాం. సో అది కాన్స్టెంట్ అప్డేట్ చేయడానికి. బట్ ఇక్కడ మనం ఏంటంటే వన్స్ మనం హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసుకున్నాక మనం హ్యాష్ మ్యాప్ని సార్ట్ చేస్తున్నాం. సో సార్టింగ్ చేయడానికి మనం టైం కాంప్లెక్సిటీ ఎంత, ఎన్ లాగ్ ఎన్. సార్టింగ్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ ఎన్ లాగ్ ఎన్. సో వన్స్ మనం సార్ట్ చేసుకున్నాక మళ్ళీ మనము ఇటరేట్ చేస్తున్నాం ఆఫ్ లెంత్ కే. సో ఇక్కడ మనకు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ కే. సో మన ఓవర్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ ఎంత, సో ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ కే. సో ఓవరాల్గా మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ లాగ్ ఎన్. సో ఇది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో. సో దీన్ని ఇంకా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే టైం కాంప్లెక్స్ని ఇంకా తగ్గించాలి. సో అది ఎలా తగ్గించాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే దీన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుందాం పైథాన్లో. దాని తర్వాత మనం ఆ టైం కాంప్లెక్స్ ఎలా తగ్గిస్తామో అది కూడా డిస్కస్ చేద్దాం. మనకు ఈ నెంబర్ అనే అరేలో ప్రతి ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చింది అని కనుక్కోవడానికి డైరెక్ట్గా మనకు ఇన్బిల్ట్ మెథడ్ అయితే ఉంది. సో అదేంటంటే కలెక్షన్స్లో కౌంటర్ మెథడ్. సో ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ కౌంటర్. సో ఇది యూస్ చేసుకుంటే మనకు డైరెక్ట్ అయిపోద్ది. సో ఇది యూస్ చేసుకోవద్దు అనుకుంటే మనము ఒక హ్యాష్ మ్యాప్ని అయితే డిక్లేర్ చేసుకోవాలి. సో హ్యాష్ మ్యాప్ ఈక్వల్ టు ఎంప్టీ డిక్షనరీ. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ మన నమ్స్ అరేని ఇటరేట్ చేసుకొని మన హ్యాష్ మ్యాప్ని నేను అప్డేట్ చేసుకుంటా. సో ఇఫ్ నెంబర్ నాట్ ఇన్ హ్యాష్ మ్యాప్. సో ఒకవేళ నెంబర్ అనేది లేకపోతే హ్యాష్ మ్యాప్ ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు 0. ఒకవేళ నెంబర్ ఉంటే సో హ్యాష్ మ్యాప్ ఆఫ్ నెంబర్ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకు మన హ్యాష్ మ్యాప్ అయితే క్రియేట్ అయిపోద్ది. సో బేసిక్గా వన్స్ ఈ లైన్ 9 వరకు ఎగ్జిక్యూట్ అయ్యేసరికి సమ్వాట్ ఇలా ఉంటుంది. సో 1 వచ్చేసి 3 అండ్ 2 వచ్చేసి 2 times వచ్చింది అండ్ 3 ఏమో ఒకసారి వచ్చింది. సో ఇది బేసిక్గా మన హ్యాష్ మ్యాప్.
సో వన్స్ మనకి హాష్ నెంబర్ వచ్చిన ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాం, సాల్వ్ చేద్దాం అనుకున్నాం బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఇన్ హాష్ మ్యాప్. సో దానికోసం హాష్ మ్యాప్ ఈక్వల్ టు, సో దానికోసం నేను సార్టెడ్ ఫంక్షన్ అయితే యూజ్ చేసుకుంటున్నా, సార్టెడ్ హ్యాష్ మ్యాప్ అండ్ లాంబ్డా ఫంక్షన్ కూడా యూజ్ చేస్తున్నా. లాంబ్డా ఎక్స్ వచ్చి దట్ ఎక్స్ ఆఫ్ 1. సో ఇక్కడ మనము సార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ ఆఫ్ 1 అయితే మనకి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుద్ది. అదే మనం డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకోవాలనుకుంటే మైనస్ సింబల్ యూజ్ చేస్తే సరిపోద్ది. సో నెక్స్ట్ మనం, సో ఇక్కడైతే మనకు మన హ్యాష్ మ్యాప్ అయితే సార్ట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనం డీబగ్గింగ్కి ప్రింట్ చేసుకుందాం, సో సార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో రన్ చేసి చూద్దాం. సో బేసిక్గా మనం టెస్ట్ కేసెస్ అయితే ఫీల్ అవుతాయి. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నాను అంటే లైక్ హ్యాష్ మ్యాప్ అది ప్రింట్ అవుతుందా లేదా అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఎర్రర్ అయితే వచ్చింది. సో ఓకే, ఇక్కడ కీ ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదు. సో రన్ చేద్దాం. సో మళ్ళీ ఒక ఎర్రర్ ప్రింట్, ఓకే లాంబ్డా ఎక్స్ వచ్చి దట్ ఎక్స్ ఆఫ్ 1 హ్యాష్ మ్యాప్ కరెక్టే కదా. ప్రింట్ ఆబ్జెక్ట్, సో ఇక్కడ ఎక్స్ అనేది ఇంటీజర్ ఎందుకు అవుద్ది? ఓకే ఓకే ఓకే, మనం జస్ట్ ఒక హ్యాష్ మ్యాప్ పాస్ చేసినప్పుడు అది ఓన్లీ కీస్నే కన్సిడర్ చేసుకుంటుంది. సో మనం హ్యాష్ మ్యాప్ డాట్ ఐటమ్స్ తీస్తే అది ఒక టపుల్ లాగా వెళ్తుంది. సో ఆ టపుల్ని మనం మళ్ళీ డిక్షనరీ కింద కన్వర్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో డిక్షనరీ ఇస్ నథింగ్ బట్ హ్యాష్ మ్యాప్ ఇక్కడ మనకి. సో మనకు సో 1 3 times వచ్చింది, సో 2 2 times 3 1 time. సో మనకు కరెక్ట్గానే వచ్చింది, మనకు సార్ట్ అయ్యి కూడా వచ్చింది అది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము కే టైమ్స్ ఇటరేట్ చేసుకుందాం. సో సో కే టైమ్స్ ఇటరేట్ చేసుకొని ఆ కీస్ అన్నీ కూడా రిటర్న్ చేసుకుంటే సరిపోద్ది. లేకపోతే డైరెక్ట్గా మనకు ఎలాగో హ్యాష్ మ్యాప్ ఉంది కాబట్టి హ్యాష్ మ్యాప్ డాట్ కీస్ కాలన్. సో హ్యాష్ మ్యాప్ డాట్ కీస్ అయితే అన్ని కీస్ని మనకు లిస్ట్లో రిటర్న్ చేస్తుంది. సో దాంట్లోనే మనము ఫస్ట్ 2 తీసుకుంటే సరిపోద్ది, ఫస్ట్ కే తీసుకుంటే సరిపోద్ది. సో రిటర్న్ చేసి రన్ చేద్దాం. సో మళ్ళీ మనకి ఎర్రర్ వచ్చింది, సో డిక్షనరీ కీ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్. సో రన్ చేసుకుందాం. సో మనకు టెస్ట్ కేసెస్ అయితే యాక్సెప్ట్ అయిపోయినాయి. సో సబ్మిట్ చేసి చూద్దాం. సో మోస్ట్లీ మనకు కొన్ని టెస్ట్ కేసెస్ అయితే ఫెయిల్ అవుతాయి బికాస్ ఆఫ్ హై టైమ్ కాంప్లెక్సిటీ. సో చూద్దాం. సో ఓకే, ఇది కూడా దీన్ని కూడా యాక్సెప్ట్ చేసింది, బట్ మనకు తెలుసు కాబట్టి ఇదంతా ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అదే కాదు. సో దీనికన్నా ఇంకా బెటర్ సొల్యూషన్స్ ఉన్నాయి, లైక్ మనం హీప్ ట్రీ యూస్ చేసి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో అదేంటో మనం నెక్స్ట్ అప్రోచ్లో చూద్దాం. సో మనం సార్టింగ్ చేసుకుంటే హ్యాష్ మ్యాప్ని, మనకు వచ్చే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బికో ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. సో ఇప్పుడు మనం ఈ టైం కాంప్లెక్స్ని తగ్గించాలి. సో తగ్గించాలంటే మనం సార్టింగ్ మెథడ్లో ఇంకా ఏదైనా చేయాలి. సో ఇంకేదైనా చేయాలంటే హియర్ కమ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిన్ హీప్ హియర్ కమ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిన్ హీప్. సో బేసిక్గా మీరు మిన్ హీప్ని ఒక బైనరీ ట్రీ లాగా అనుకోవచ్చు, బైనరీ ట్రీ లాగా అయితే అనుకోవచ్చు. సో బేసిక్గా మిన్ హీప్ యొక్క, సో బేసిక్గా ఒక బైనరీ ట్రీ మిన్ హీప్ ఎప్పుడు అవుతుంది అంటే, సో దీనికంటే ఒక కండిషన్ అయితే ఉంది. సో ఎవ్రీ పేరెంట్ నోడ్ వాల్యూ షుడ్ బి స్మాలర్ దెన్ హిట్స్ చిల్డ్రన్ నోడ్ వాల్యూస్. సో ఇలా ప్రతి నోడ్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ బైనరీ ట్రీ మిన్ హీప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక బైనరీ ట్రీ తీసుకుంటున్నా 1 2 5 7 9 11 and 13. సో ఇక్కడ మీరు ఏ నోడ్ తీసుకున్నా కూడా పేరెంట్ నోడ్ కన్నా చిల్డ్రన్ నోడ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో సపోజ్ నేను ఇక్కడ ఈ నోడ్ తీసుకుంటే ఈ నోడ్ యొక్క వాల్యూ ఎంత? 2. అండ్ దీని యొక్క చిల్డ్రన్ నోడ్స్ ఏంటి? ఇవి 2. సో ఈ వాల్యూస్ కొన్ని తక్కువ ఉంది కదా. సో బేసిక్గా ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేసే దాన్ని మిన్ హీప్ అంటాం. సో ఒక అరే నుండి మిన్ హీప్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఓ ఎన్.
అదే మనం ఈ మినీకి ఏదైనా ఒక ఇన్సర్షన్ కానీ డిలీషన్ చేయాలంటే టైం కాంప్లెక్స్ వచ్చేసి బిగ్ ఓ లాగ్ ఎన్. సో ఈ మినీప్ అనేది ఓన్లీ స్మాలెస్ట్ అంటే కేత్ స్మాలెస్ట్ కే స్మాలెస్ట్ నెంబర్స్ కనుక్కోవడానికి మాత్రమే డిజైన్ చేసేద్దాం. సో మన క్వశ్చన్లో ఏముంది, టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ అయితే కనుక్కోవాలి అంతే కదా. బట్ ఇక్కడ మినీప్ మనకి ఇక్కడ రివర్స్ ఉంది. సో మినీప్ డిజైన్ చేసింది బేసికల్గా స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి, ఆర్ కేత్ స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి. మన క్వశ్చన్లో టాప్ కే లార్జర్ నెంబర్స్ కనుక్కోవాలి, ఆ టాప్ కే ఫ్రీక్వెంట్ నెంబర్స్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఒక చిన్న హ్యాక్ ఉంది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాం. సో 1, 2, 3, 4, 5. సో దీంట్లో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏంటిది? 4. సో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ని సెకండ్ స్మాలెస్ట్ నెంబర్కి ఈక్వల్ చేయాలి. సో ఎలా చేస్తాం? ఈ నెంబర్ అన్నిటి ముందు మైనస్ యాడ్ చేసినాం అనుకో, కింద సెకండ్ స్మాలెస్ట్ ఏమవుతుంది? -4 అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మన దగ్గర ఉంది మినిహిప్. సో ఇది ఓన్లీ స్మాలెస్ట్ నెంబర్ కేత్ స్మాలెస్ట్ నెంబర్ హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేసుకున్నాం. అదే కేత్ లార్జెస్ట్ నెంబర్ టాప్ కే లార్జెస్ట్ నెంబర్స్ కనుక్కోవడానికి మనకు మ్యాక్స్ హీప్ ఉంది. సో మనం మినీహీప్ యూస్ చేసి టాప్ కే నెంబర్స్ కనుక్కోవాలంటే మన దగ్గర ఉన్న నెంబర్స్కి ముందు మైనస్ సింబల్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇది బేసికల్గా పాయింట్. సో ఇప్పుడు మన క్వశ్చన్కి వస్తే, సో మనము సో ఇది మన అరే 1, 1, 1, 2, 2, 3. సో ఇందులో మనము కే ఈక్వల్ టు 2. సో టాప్ 2 ఫ్రీక్వెంట్ నెంబర్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకొని అందులో ప్రతి ఎలిమెంట్ కూడా ఎన్నిసార్లు వచ్చిందో కనుక్కుంటాం. సో 1 వచ్చేసి 3 సార్లు వచ్చింది, 2 వచ్చేసి 2 సార్లు వచ్చింది, అండ్ 3 వచ్చేసి 1 సార్లు వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మినీహీప్ని క్రియేట్ చేసుకుందాం. సో బేసిక్గా మన హ్యాష్ మ్యాప్ వచ్చేసి లైక్ 1 వచ్చేసి 3 సార్లు వచ్చింది, అండ్ 2 వచ్చేసి 2 సార్లు వచ్చింది, అండ్ 3 వచ్చేసి 1 సార్లు వచ్చింది. మన కే వాల్యూ ఎంత? 2. సో 2 ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే, నేను మన హ్యాష్ మ్యాప్లో వాల్యూస్ని బేస్ చేసుకొని ఒక మినీహీప్ అయితే క్రియేట్ చేసుకుంటాను. సో మనం కనుక్కోవాల్సింది టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్, కానీ మినీహీప్ ఈజ్ డిజైన్డ్ ఫర్ స్మాలెస్ట్ కే స్మాలెస్ట్ ఆర్ కేత్ స్మాలెస్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి నేను? సో మన వాల్యూస్ అన్నిటికీ ముందు మైనస్ సింబల్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇన్స్టెడ్ ఆఫ్ 3 to 1 దీన్ని నేను -3, -2, -1 చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మినీహీప్ అయితే బిల్డ్ చేసుకుంటా. సో ఫస్ట్ నేను మన డిక్షనరీ ఏదైతే ఉందో, సో మన హ్యాష్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇటరేట్ చేసుకొని మన మినీహీప్ అయితే క్రియేట్ చేసుకుంటా. సో మన మినీహీప్ అయితే ఇట్లా వస్తుంది క్రియేట్ చేసుకున్నాక, -3, -2, and -1. ఇక్కడ చూసుకుంటే మన పేరెంట్ నోడ్ స్మాలర్ దాన్ ద చిల్డ్రన్ నోడ్స్. సో ఇది మన మినీహీప్ అయితే సాటిస్ఫై అయిపోయింది. సో మన మినీహీప్ క్రియేట్ చేయడానికి టైం కాంప్లెక్స్ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్, అండ్ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్కి టైం కాంప్లెక్స్ వచ్చేసి లాగ్ ఎన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకోవడానికి పడ్డ టైం కాంప్లెక్స్ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ మినీహీప్ క్రియేట్ చేసుకోవడానికి టైం కాంప్లెక్స్ బిగ్ ఆఫ్ ఎన్, అండ్ డిలీషన్కి టైం కాంప్లెక్సిటీ లాగ్ ఎన్. సో మనం ఎన్నిసార్లు డిలీట్ చేస్తున్నాం ఎలిమెంట్ని? కే టైమ్స్. సో టైం కాంప్లెక్సిటీ కే లాగ్ ఎన్. సో ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ కే లాగ్ ఎన్. సో మనం మినీహీప్ యూస్ చేసుకుంటే, మినీహీప్ ఇంకా హ్యాష్ మ్యాప్ యూస్ చేసుకుంటే మన ఫైనల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ కే లాగ్ ఎన్. అదే మనం హ్యాష్ మ్యాప్ ఇంకా సార్టింగ్ చేసుకుంటే ఫైనల్ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. సో మన టైం కాంప్లెక్సిటీ అయితే కొద్దిగా అయితే తగ్గింది కంపేర్డ్ టు సార్టింగ్ అప్రోచ్. అదే స్పేస్ కాంప్లెక్సిటీ విషయానికి వస్తే, మనం హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి లీనియర్ బిగ్ ఆఫ్. అండ్ సో ఇది మన స్పేస్ కాంప్లెక్సిటీ, ఇది మన టైం కాంప్లెక్సిటీ. సో మనమైతే ఇప్పుడు మినీహీప్ యూస్ చేసుకుందాం. సో నేను పాత కొన్ని ఎడిట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ హీప్ క్యూ. సో మళ్ళీ మనకి ఇలాగ హ్యాష్ మ్యాప్ కావాలి. సో హ్యాష్ మ్యాప్ ఉంది, సో ఇక్కడ తీసేద్దాం. సో మినీహీప్ ఈక్వల్ టు సమ్ ఎంప్టీ లిస్ట్, దాని తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు సమ్ ఎంప్టీ లిస్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే కే కామా వి ఇన్ కీ వాల్యూ పేర్స్ ఇన్ హ్యాష్ మ్యాప్ డాట్ ఐటమ్స్. సో మనం ఒక్కొక్క వాల్యూని అయితే పుష్ చేసుకుందాం. సో ఇఫ్ యు డాట్ హీప్ పుష్, ఇఫ్ యు డాట్ హీప్ పుష్,
సో మన మినిహిప్ వచ్చేసి మినిహిప్ అండ్ వాల్యూ వచ్చేసి -b, k. సో వన్స్ ఈ లూప్ అయిపోయాక మనం అన్ని ఎలిమెంట్స్ కూడా పుష్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఒక్కొక్క మన ఒక టాప్ కే ఎలిమెంట్స్ ని మనం పాప్ చేసుకుందాం. సో ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ కే రిజల్ట్ డాట్ అపెన్ ఈక్యూ డాట్ ఈ పాప్ మిన్ హిప్. సో ఫైనల్గా మన రిజల్ట్ని రిటర్న్ చేసుకుందాం, రిటర్న్ రిజల్ట్. సో రన్ చేసి అయితే చూద్దాం. సో మనకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది, బిట్వీన్ ఇంట్ అండ్ టపుల్. ఓకే ఓకే, ఇక్కడ మన రిటర్న్ టైప్ తప్పు ఉంది కదా. సో మనం ఓన్లీ కీ మాత్రమే ప్రింట్ చేయాలి, లైక్ ఓన్లీ ఆ నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయాలి, అంతేగాని ఎన్నిసార్లు వచ్చిందని చెప్పేసి ప్రింట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో రిజల్ట్ డౌట్ అప్పెన్ కే సో రిటర్న్ రిజల్ట్. ఇప్పుడు అన్నవాలి. సో రాంగ్ ఆన్సర్ కే ఈక్వల్ టు టూ. సో మనకు అవుట్పుట్ 1, 2, 3 కూడా వచ్చిందా? ఓకే, ఇక్కడ కే రీప్లేస్ అవుతుంది కదా. సో కీ, సో ఇక్కడ వచ్చేసి మనకు కీ. సో మనం వేరియబుల్స్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్, లైక్ ఎక్కడ ఏం పెడుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. అనేది సమస్య వచ్చి పడింది. మనం ఈ కేని మొత్తం ఓవర్రైడ్ చేస్తున్నాం యాక్చువల్గా. ఇంకెక్కడ ఉంది? ఓకే, ఇక్కడ కే ఉంది కదా. సో ఇంకా ఏం లేదు కదా. సో రన్ చేద్దాం. సో మన టెస్ట్ కేస్ అయితే రన్ అయినాయి. సో లెట్ సబ్మిట్. సో మన సొల్యూషన్ అయితే యాక్సెప్ట్ చేసింది. స్టిల్ ఇట్ సమ్ వాట్ మన బెటర్ సొల్యూషన్ కాకపోవచ్చు. మేబీ లైక్ మోస్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 74 millisecond to 120 millisecond రేంజ్లో అయితే ఉంది. సో స్టిల్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సొల్యూషన్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.